ఈరోజు చాలా కాలానికి మిమ్మల్ని కలిసి ఈ ప్రపంచంలో తికమక మకతిక పడుతున్నటువంటి క్రైస్తవ నామక క్రైస్తవులకు ఈ పడుతున్నటువంటి ఈ తెలియనటువంటి విషయాలు తెలియక వారు అనేకమైనటువంటి తికమకల్లో ఉంటూ పరలోకము చేరలేనటువంటి వారు వారి ద్వారా పరలోకము చేరకుండా చేసేవారి విషయంలో భయం కలిగి ఈ ఈ సత్యాన్ని మీ ద్వారా సత్యవాక్యమైనటువంటి ఈ ప్రసారం ద్వారా లోకమునకు అందించడానికి నా అనుమానం నివృత్తి చేసుకోవటానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చి నా ప్రశ్న మీకు వేస్తూ ఆ ప్రశ్నకు సమాధానము నా అనుమానాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుచు. నా ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మము తీసుకోకుండా పరలోకానికి వెళ్తారా? బాప్తిస్మము తీసుకోకుండా పరలోకమునకు వెళ్తారా, వెళ్ళగలరా? అది మీ ప్రశ్న. బాప్తిసము తీసుకోకుండా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. బాప్తిసము అనేది దేవుడు పాత నిబంధన గ్రంథంలో నోవాహు కాలంలో ప్రజలు దేవుని మాట విననందుకు దేవుడు వాళ్ళందరినీ చంపేసిండు. ఏ నీటితో అయితే దేవుడు ప్రజలను చంపేశాడో ఆ నీటితో ప్రజలందరినీ రక్షించాలనుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. అపోస్తలకరణ 9వ అధ్యాయంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు పౌలుగా మారిన తర్వాత, అననీయ లేచి నీ పాపములు కడుగుకొనము బాప్తీసం పొందిన. ఇలా బైబిల్ గ్రంథంలో బాప్తీసము అనేది ఒక ఆజ్ఞ. అది దేవుని మాట వినుట కంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. అయితే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అయితే కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే, అసలు బాప్తీసం అవసరం లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? ఇక్కడ చిలువలో దొంగ వెళ్ళాడు కదా, సిలువలో ఉన్నటువంటి దొంగ పరలోకం వెళ్ళాడు, పరలోకానికి పరదేశికి ఆయనతో కూడా వెళ్ళాడు కదా, ఆయన ఎక్కడ బాప్తీసం పొందిండు? అక్కడ ఉన్నటువంటి క్రీస్తే కదా నేడు కూడా ఉన్నది. వీళ్ళ ఉద్దేశం ఏంది? క్రీస్తు సిలువలో ఉన్నాడు, మరణించిండు, సమాధి చేయబడి ఆ క్రీస్తు మళ్ళీ ఉన్నాడు కదా. అయితే ఆ దొంగ బాప్తీసం పొందలేదు కనుక మనకు కూడా అవసరం లేదు అనేది వాళ్ళ ఉద్దేశమైన ఉద్దేశం. క్రీస్తు ప్రభు వారు దేహముతో ఉన్నప్పుడు ఆయన అడిగిన ప్రతి వారికి స్వస్థత చేసిండు. నేను చెయ్యనని ఎవరు నేను అన్నాడా? లేదు, కుదరదు అని అన్నాడా? ఆయన ఎప్పుడు వాయిదా లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దొంగ క్రీస్తు ప్రభు వారిని ప్రాణభిక్ష అడగలేదు. దొంగ కాదు ఇతను, జ్ఞాని. ఒక దొంగ అయితే నీవు క్రీస్తువైతే శిరులోంచి బయటకు వచ్చి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించము. ఇంకొక దొంగ ఈయనైతే ఏ పాపము చేయలేదు. ఈయన ఏమన్నాడంటే, ప్రాణభిక్షము పెట్టుము, నాకు బ్రతకటానికి భూమి మీద మరలా జీవించటానికి నాకు ప్రాణము అని అడగలేదు. ఒకవేళ ఈ దొంగకి అడిగిన అనుకో, ప్రభువా నాకు ప్రాణభిక్షము పెట్టుము, నాకు భూమి మీద బ్రతకాలని ఉన్నది అంటే ప్రభు నో అంటాడా? అన్నాడు, నీవు అనుకున్నట్టు జరుగునుగాక అంటాడు. కానీ దొంగ అడిగింది ప్రాణభిక్షం కాదు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమనలేదు. ఇక్కడ ఇది చాలామంది, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. ఈయన దొంగే, కానీ అడగాల్సినటువంటి ప్రశ్న క్రీస్తును అడిగింది, నీవు నీ రాజ్యములోనికి వేరు, నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు వేరు. ఈయన రాజ్యములోనికి ఎప్పుడు వస్తారంటే, క్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత రాజ్యమే సంఘము, సంఘము స్థాపించబడిన తర్వాత ఆ సంఘానికి ఈయన శిరస్సు. ఆ సంఘమనబడినటువంటి శిరస్సు ఆ రాజ్యమును ఈయన పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఈ దొంగ. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నిశ్చయముగా నేడు నాతో కూడా పరదేశీలో ఉండువు. కొంతమంది దీన్ని ఎలా తప్పుగా అపార్థం చేసుకుంటారంటే, నిశ్చయముగా నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు అన్నప్పుడు ప్రభు భూమి మీద 40 రోజులు ఉన్నాడు కదా,
మళ్ళీ నేడు అంటే తక్షణమే నెక్స్ట్ డేనే వెళ్ళిపోవాలి కదా. ఇది కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో అలంకారణ రూపంలో రాయబడుతుంది. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడంటే ఈరోజు వచ్చినాడని కదా అర్థం. నేడు అంటే ఒక దినం ఉంది, ఆ దినము నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఆయనకి సమయం లేదు, ఈయనకి సమయం లేదా? అంటే తిరగటానికి, పాపం చేయటానికి, అబద్ధాలు ఆడటానికి, చిలకరింపు బాప్తీసం అంట, నీళ్ళల్లో ఏది ఎల్లిలక బాప్తీసం అంట, జెండా బాప్తీసం అంట, కొంతమంది ఏది పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తారంట అండి. ఇది ఎక్కడి అన్యాయమో మరి? అవునవును. అంటే ఇతనికి అవకాశం లేదు. బాప్తీసం పొందేటువంటి వ్యక్తి ఎవరంటే దొంగ. ఈయన పొందలేదని చెప్పేసి నేను కూడా పొందలేను, నేను కూడా బాప్తీసం తీసుకొని అన్నవంటే ఇక నీకంటే దౌర్భాగ్యులేడు. అందుకే ఇక్కడ బైబిల్లో ఒక ఉపమానం రాయబడింది, బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకులు సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఈ బుద్ధి లేని కన్యకులు పెళ్లి కుమారుడు వచ్చేసరికి సిద్ధపాటు కలిగి ఉండలేదు, నూనె అయిపోయింది. వాళ్ళు ఆయన వచ్చేసరికి ఈ బుద్ధి కలిగిన కన్యకల దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వమంటే వాళ్ళు చెప్పినారు, ఇది మీకు మాకు సరిపోదు, అమ్మేవాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి కొనుక్కోండి. అంతలోకి ఆయన వచ్చిండు, వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇలాంటుండ్రు అయ్యా తలుపు తిరుగుమంటుండు. అందుకే బైబిల్లో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు? భూమి మీద నువ్వు బ్రతకటానికి దేవుడు ఆయుష్ ఇచ్చి, నువ్వు తినటానికి, తాగటానికి, తిరగటానికి సమయం ఉంటే బాప్తీసం తీసుకోకుండా పరలోకానికి వెళ్తారని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక వీడియో చూసా అండి, అతను ఎవరంటే కొరియా ఏదో ఏషియాలోనే పెద్ద కాంగ్రిగేషన్ అంటారు, పాల్ యాంగ్చో. ఈ పాల్ యాంగ్చో అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే చనిపోయిందంట, చనిపోతుండగానే పరలోకానికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య పరలోకంలో ఈయన కోసం ఎదురు చూస్తుందంట. యేసు ప్రభువారిని అడిగిందంట, నా భార్య చాలా బాగుంది, అందంగా ఉంది, ఒక ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను అనడంట. యేసు ప్రభువారు అన్నాడంట ఓకే అన్నాడంట. ఈయన వెళ్ళిపోయి ఆయన భార్యను ముద్దు పెట్టుకున్నాడంట. నాకు అనిపిస్తుంది వీళ్ళు వెర్రి వాళ్ళు, వినేవాళ్ళు. అంటే ఒకటండి ఏమంటే యేసు ప్రభు ఏమన్నా అంటే పరలోకమందు పెళ్ళి జరగదు అన్నాడు కదా, పెళ్ళికి ఇవ్వబడదు, పెళ్లి చేయబడదు, దేహాలు ఉండవు కాబట్టి భార్యను ముద్దు పెట్టుకునే అనుమతి యేసుప్రభు ఎలా ఇచ్చారని ఇట్లా అబద్ధ బోధలు ఎలా చేస్తా? ఈయన వెళ్ళి భార్యని పిలిచి, అక్కడ ఎవరికి ధర్మాలు లేవు, ఎవరికి భార్య లేదు, ఎవరికి లేవని అంటే నేను అనుకున్నది ఏంటంటే వీళ్ళు ఏమైనా వాళ్ళ బైబుల్ అలా రాసుకున్నారేమో, వాళ్ళ బైబుల్లో ఏమైనా ఈ పదాలు కొన్ని వాళ్ళు కలుపుకొని రాసుకున్నట్టు. మీరు చూడండి బైబుల్ మిషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బైబుల్ ఉంటుంది, వాళ్ళ బైబుల్తోటి చిన్న ఒక పుస్తకం ఉంటుంది, దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన పుస్తకం, క్రీడ్ బుక్ అంటారు అది. తర్వాత భక్త సింగు గారికి బయలుపరిచినది, ఏసన్న గారికి అంటే వీళ్ళకి బైబుల్ తోటి ఇంకొన్ని బుక్స్ ఉంటాయి, దాన్ని క్రీడ్ బుక్ అంటారు అన్నమాట. వాళ్ళు తయారు చేసుకున్న దాంట్లో ఉంటాయి ఇవి, ఈ దేవుని చేత వ్రాయబడిన దాంట్లో ఉండవు. ఒకవేళ ఉండేమాట అయితే ఈ పాలయాంక్ష ఎలా వెళ్తాడు, ఈ డీజేస్ దినకరణ్ కూడా ఇలాగనే పుకారు లేపండి, పరలోకానికి వెళ్ళా, దేవుని చూసా, ఆయన కూతురు చెట్లకు నీళ్లు పోతుందంట. పరలోకంలో చెట్లు ఆడు ఉంటాయి కెమెరామ్యాన్ ఎప్పుడైనా చూసిన ఆయన చెట్లు గుట్టలు సింహాలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు బైబిల్ చదవకపోవటం, వీళ్ళందరూ కూడా బైబిల్ చదవకపోవటము, ఇవన్నీ అబద్ధాలు అన్నమాట. సో దయచేసి ఇదేంటంటే బాప్తీసము పొందకుండా ఎవరు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ దొంగకు అవకాశం ఉందని దాన్ని వీళ్ళు వినియోగించుకొని సాకులు చెప్పుకోవటం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముగ్గురు వ్యక్తులను పిలిచిండు, వచ్చి నన్ను వెంబడించమంటే ఒకడేమో లేదు పెళ్లి చేసుకోవాలన్నాడు, మరొకడేమో తండ్రి చనిపోయాడు అన్నాడు, మరొకడేమో 5 జతల ఎడ్లు కొనాలని చెప్పాడు. అలాగే వీళ్ళు రక్షణ పొందటానికి అవకాశం ఉండి కూడా వీరికి ఆ ధన్యతను పోగొట్టుకుంటారు వీళ్ళు. సో ఇదంతా తప్పు బ్రదర్. బాప్తీసం పొందకుండా పరలోకానికి ఎవడు వెళ్ళటానికి లేదు. ఒకవేళ వెళ్ళే మాట అయితే బైబిల్లో ఎక్కడైనా ఉందేమో అది అనేది అన్నమాట. ఓకే బ్రదర్, చాలా మంచి మాటలు చెప్పారు. ప్రియా సోదరులారా, బ్రదరు డేవిడ్ పాల్ గారి యొక్క వీడియోలు ప్రతిదీ చూడండి, ఏ సమయాన్ని కూడా పోగొట్టుకోవద్దు. బైబిల్ సత్యమైనది, బైబిల్ను చదవండి, బైబిల్ను ధ్యానించండి, అందులో సత్యాలు గ్రహించండి, క్రీస్తు సంఘ సత్యములను పరిశీలించండి మొదటిగా.
ఎందుకంటే దొంగ బోధల ద్వారా వారు చేరరు మనల్ని చేరనేరు అనేది మీరు గుర్తెరగాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. పేతురు భక్తుడు అంటాడు, వారు యేసుప్రభుని చంపిన వాళ్ళందరూ కూడా సోదరులారా మేమేం చేతమని అడిగినప్పుడు, అవును మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అవును అప్పుడు పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహింపబడునని వాక్యము చెబుతుందండి ఈ దొంగ బోధకుల వద్ద. కాబట్టి ప్రియులారా, సోదరులు డేవిడ్ పాల్ గారి యొక్క సత్యవాక్యము నేను వింటున్నాను, చూస్తున్నాను. మీరు కూడా ప్రతి దినము బ్రదర్ డేవిడ్ పాల్ గారి యొక్క వీడియోలను చూడండి, సత్యాలు తెలుసుకోండి, స్వస్థతలు మానండి, ఆశీర్వాదాలు మానండి, సత్యమును తెలుసుకోండి. మీరందరూ కూడా పరలోకానికి రండి. ఎందుకంటే ఈ అబద్ధ బోధల ద్వారా, టెంపుల్ ద్వారా, పొరిద టెంపుల్, కలవర టెంపుల్ అనేటువంటి అన్నీ కూడా అభూత కల్పనలే. వారి పొట్టపోసం నిమిత్తం లేకపోతే ఏసీ కారులు, ఏసీ భవనాల్లో తిరగటానికే కానీ ఇవన్నీ కూడా నూనె డబ్బాలు, నూనె ద్వారా కూడా స్వస్థతలు జరగవండి. బాప్తిసం పొందితేనే, ఎందుకంటే క్రీస్తు ప్రభు మరణ సమాధి పునరుద్ధానములకు సాదృశ్యమైనటువంటి బాప్తిసం అనేది మన రక్షకుడు మన కొరకు ప్రాణమిచ్చి చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచినట్లే మనము కూడా మన పాపాల నిమిత్తము నీట మునిగి లేచినప్పుడు మనము పరలోకం వెళ్తామనేది మనం గుర్తెరగవలసిన మీకు మనవి చేసుకొని నా యొక్క అనుమానాన్ని నివృత్తి చేసిన సోదరులు దేవుడి పాలు గారికి హైదరాబాద్ అంతా అల్లకొల్లాలము అందరు బోధకులని ఏడు చెరువులు నీళ్లు దాపుతున్నటువంటి మన సోదరులు ఇంకా 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 మంచి మంచి వీడియోలు అందించి అందరికీ చలనం కలిగించి సత్యవాక్యాన్ని ఇంకా విస్తరింప చేయాలని నేను దేవుని కోరుకొనుచు నా యొక్క హృదయపూర్వక వందనాలు సోదరు దేవుడి పాలు గారికి తెలియజేస్తాను.